ఓకే సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నాది డైరెక్ట్ స్కాట్లాండ్కి రావడమే. ఒక ఇండియన్ ఇది ఒక న్యూక్లియర్ ఇండియన్ ఫ్యామిలీ, నాకు న్యూక్లియర్ అనే విషయం మ్యాట్రిమోనియల్లో పెట్టినప్పుడు తెలిసింది. ఓహో అన్న అమ్మ అన్న చెల్లి ఇద్దరు ఉంటే న్యూక్లియర్, అలాంటిది ఒక కుటుంబం వాళ్ళు స్టార్ట్ అవుతుంది. ఓకేనా, అయితే ఫ్లైట్ ఉంది పొద్దున్న 12:16 ఫ్లైట్, మినిమం 3 అవర్స్ ముందు ఉండాలి. అంటే 12:16 3 అవర్స్ ముందు అంటే ఎంత, ఇప్పుడు ఎక్సెల్ అవడం కాబట్టి రావట్లేదు, 8:16 కదా, 8:16 బయలుదేరాలి అమ్మ. మనం 8:16 బయలుదేరాలంటే నాన్న 8:45 అంటారు. ఎయిట్ రాలంటే ముహూర్తం దాని తర్వాతే రాదు, గురువు గారు మీరు ఇలా చేయకండి అలా అంటున్నా, కానీ కుదరలా. సరే మెల్లగా అదే టైంలో కొన్ని కొన్ని ఉంటాయండి, ముందు రోజే బయటికి వెళ్ళి సూట్కేసులతో, తర్వాత ఇదేంటంటే అమ్మ అమ్మ అన్నది ముందు రోజు వెళ్ళిపోయావు కదా, సో దుర్మోహం దాటేసినట్టే ఇప్పుడు ఏదో బాగానే ఉంది అనుకున్నా. సో తర్వాత సో జనరల్ గా ఎన్ని సూట్ కేసులు, 2 సూట్కేసులు ఉంటాయి, 27 కేజీస్ ఒకటి, 27 కేజీస్ నా దగ్గర, ఇంకో 27 కేజీస్ బస్తా ఉంది బయలుదేరము. ఏంటది కొబ్బరికాయలు బస్తా బయటకు వచ్చా కొట్టారు ఎనక్కి తిరుగు. ఓకే మళ్ళీ ముందుకెళ్ళా, ముందు షూట్ టేబుల్ ఉంది అక్కడ కొట్టారు, మళ్ళీ ముందుకెళ్ళా సరస్వతి టేబుల్ అక్కడ కొట్టారు, మా నాన్న కొడతారు, మా నెక్స్ట్ వినాయక టేబుల్ వచ్చినప్పుడు మా చెల్లి డాడీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలుసు అన్నయ్య వెళ్తున్నాడని మీరు మళ్ళీ కొట్టాల్సిన లేదు. చర్చి దగ్గర కూడా మా నాన్న కొడదాం అంటే డాడీ ఇక్కడ కొడితే మొదలని కొడతారు, మనం అక్కడ యూకేలో చాలా చర్చీలు ఉన్నాయి అక్కడికి వెళ్తాలే అని చెప్పా. సో అలా నా యూకే ప్రయాణం స్టార్ట్ అయింది. బాగానే ఉంది కదా. సో ఎట్లా అంటే మీరు అదేంటది మన్మధు సినిమాలో లాస్ట్ లో ప్రతి మోడో ట్రాన్స్పోర్ట్ ఎక్కుతాడు ప్రతిది, అలాగే నేను కూడా క్యాబ్ ఎక్కినా, డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కినా, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కినా, తర్వాత లండన్ లో దిగిన తర్వాత బస్ ఎక్కినా, స్కాట్లాండ్కి రాగానే ఒక విషయం, చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా ఏ దేవుడికి వెళ్ళినా ఒకటి గట్టిగా కోరుకుంది. అది ఎందుకని ఆ రోజు 22 ఏళ్ళు ఉన్న జై కుమార్ అనే ఆయనకి అర్థమైంది, స్కాట్లాండ్కి రాగానే చల్లగా ఉంది. అప్పుడు మా అమ్మ అన్నది, మా బాబు ఎక్కడైనా చల్లగా ఉండాలి, బాబు ఎక్కడైనా చల్లగా ఉండాలి, మా బాబు ఎక్కడైనా చల్లగా ఉండాలి. అమ్మ అర్థమైంది ఇక్కడ ఇంకా 10 ఏళ్ళు నుంచి ఇంకా చల్లగానే ఉంది. సరే నెక్స్ట్ యూకే పీపుల్, యూనో యూకే అంటే ఇక్కడ వైట్ పీపుల్, యూనో ఇక్కడ గ్రీటింగ్ అర్థం.